నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. బుద్ధిర్నిద్రాక్షుత్ పిపాస ఛాయా తంద్రా దయాస్మృతి. ఇప్పుడు దీని గురించి ఆలోచించండి. ఏదో మహిమ వస్తుందని చదివేస్తున్నారు, కానీ కొంచెం ఆలోచిస్తేనే అసలు మహిమ వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైనా ఆకలి ఇది మన ప్రమేయంతో కలుగుతుందా? ఆకలి పుట్టక వైద్యుల చుట్టూ తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ. పైగా ఆకలి కలగడం దోషం కాదు, ఆకలి కలగకపోవడం దోషం. అదేంటో అండి, నాకు ఆకలి వేయదంటే భలే భలే అని సన్మానం చేయకూడదు, డాక్టర్కి చూపించుకో అని చెప్పాలి ఇక్కడ. కనుక ఆకలి దాహం అనేటటువంటివి ఒక ఆరోగ్య లక్షణాలు, చైతన్య లక్షణాలు. ఆకలి కలిగితే ఆరోగ్యం బాగుంటుంది, అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఇప్పుడు ఉందలో ఉన్నవన్నీ కావాల్సినదే. నిద్రే పట్టదండి అంటే అదేం గొప్ప ఏం కాదు, ప్రవచనం దగ్గర పట్టుకుని ఉంటే చాలు. కానీ నిద్ర చాలా మంచిదే, అవసరమే, లేకపోతే ఏమవుతామండి? నిద్ర దేవతారూపం అన్నారు, యాదేవి సర్వభూతి నిద్రారూపేణ. పడుకునే ముందు ఈ శ్లోకం చదువుకోండి, నిద్రారూపేణ. కనుక ఎప్పుడు ఏ రూపమో ఆ రూపం వ్యక్తం అవ్వాలి. కనుక అన్ని రూపాలు కావాల్సిందే. ఇప్పుడు ఒక్కటి ఆలోచిద్దాం, ఇందులో ఏ ఒక్కటైనా మన ప్రమేయంతో వస్తున్నాయా? లేదుగా, అవి ఉన్నాయి మడిచిపోతున్నాం. ఇవన్నీ ఎవరు? ఇవన్నీ ఆవిడ అని చెప్పారు. ఇవన్నీ ఆవిడైతే నేనెవరు? అది ఆలోచించాలి. నేనని వేరేది లేదయ్యా, నేనని అనుకునే బుద్ధి కూడా ఆవిడే. అప్పుడు అమ్మ తప్ప మరేమీ లేదు, నేననేది కూడా మిథ్యయే, ఉన్నదంతా అమ్మయే. ఇది అహం బ్రహ్మాస్మని స్థితిలోకి అప్పుడు ఎనతో తెలుసు ఇక్కడ. కానీ ఉన్న శక్తి అంతా గుర్తించు. చూసారా ఎలా అద్వైతంలోకి వెళుతున్నామో మన క్రమంగా. కనుక అమ్మ చైతన్య రూపిణి, చైతన్య రూపిణి, అందరిలో చైతన్యం చైతన్యం అంటామంటే చైతన్యం ఏం పనిచేస్తుందో చూస్తే దాన్ని బట్టి చైతన్యం తెలుసుకుంటుంది. విద్యుచ్ఛక్తి ఇక్కడ శబ్దరూపంలో, అక్కడ కాంతి రూపంలో, ఇక్కడ వాయు రూపంలో ఉందని చెప్పినట్లుగా ప్రకృతి శక్తి మనలో క్షుధా రూపంలో, బుద్ధి రూపంలో, జ్ఞాన రూపంలో, నిద్రారూపంలో ఇత్యాది రూపాలతో ఉన్నది. ఇక్కడ గ్రహించవలసింది చైతన్యం యొక్క వ్యక్తీకరణలన్నీ అమ్మవారి రూపాలుగా నువ్వు ముందు ఉపాసన చేస్తే ఇన్ని రూపాలుగా ఉన్న చైతన్యాన్ని అర్థం చేసుకుంటావు. ఈ చైతన్యం ఎవరిదో ఆ పరమాత్మను అర్థం చేసుకుని నువ్వు ముక్తిని పొందుతావు. ఇది దీని యొక్క భావము. ఎంత రహస్యం అందులో పెట్టాడు. అంతేగాది ఇవన్నీ అమ్మ రూపాలని తెలిసిపోయాక నమస్కారం చేసుకుంటే ఇవన్నీ నీకు సరిగ్గా ఉండేటట్టు అమ్మవారు చూసుకుంటారు అది ఇక్కడ. అందుకు వాటిని ధ్యానం చేయడం అందువల్ల ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ఆ యాదేవి అనేటువంటి ఏ దేవీ సూక్తం మహిమాన్వితమైనది ఉన్నదో దాన్ని అంతటిని కలిపి రెండు శ్లోకాల్లో పెట్టారంటే ఇది ఎంకెంత మహా మహిమాన్వితమో పరిశీలించండి. యాదేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత. అవే అయితే స్తోత్రాలు మనకు వచ్చు, కానీ ఒకసారి మనస్సు పెట్టాలి, మనస్సు పెట్టాలి. మనస్సు పెడితే మాత్రం అందులోంచి వచ్చే జ్ఞానం చిప్పిల్లి మన హృదయమంతా ఆర్ద్రమైపోయి భగవద్ అనుభూతి అక్కడే లభిస్తుందండి. అది చేయవలసిన పని. అందుకే స్తోత్రాలు చదవండి ముందు, కానీ ఎప్పటికైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే కేవలం మనకి సీడీలకి తేడా లేకుండా ఉంటుంది. అది తెలుసుకుంటే చాలు ఇక్కడ. ఎందుకంటే శబ్దాన్ని ఉచ్చరించినంతే మాత్రాన మోక్షమైతే వాడికి ఈ పాటి కైవల్యాలు వచ్చేసే. కనుక అర్థస్ఫురణ ఉండాలి అని చెప్పడం కోసం ఈ వివరణ చెప్పడం జరుగుతుంది. అంతేగా తుష్టి పుష్టిస్తథా లక్ష్మీర్ ధృతిర్మాయా తథైవ చ సర్వశక్తి స్వరూపాసా. ఇటువంటి తల్లి ఉక్త శ్రుతౌ శ్రుత గుణశ్చాతి స్వల్పో యథాగమం. ఆ తల్లి యొక్క శక్తులు ఇంకా చాలా ఉన్నాయి, కానీ శాస్త్రాలను అనుసరించి నేను స్వల్పం చెప్పాను ఇప్పుడు అన్నాడు ఇక్కడ విష్ణువు. స్వల్పం చెప్పాను ఎందుకంటే నువ్వు వాచి చూసుకుంటావు అని కాదు నారదా. నేను ఎందుకు నేను చెప్పానంటే ఇంకా తర్వాత చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, కనుక ఇప్పుడు నీకు స్వల్పం చెప్తున్నా. ముందు ఇంట్రడక్షన్, తర్వాత ఎక్స్ప్లెనేషన్. ముందు నీకు ఐదింటి గురించి పరిచయం చేస్తాను, అదేంటో చెప్తాను. అలా అంశాలు కళలు అన్నీ చెప్పేశాక మళ్ళీ ఒక్కొక్క దాని గురించి విస్తారంగా చెప్తాను. గుణస్త్వనంతో అనంతాయ అపరాంచ నిశామయ. అమ్మవారి యొక్క, దుర్గాదేవి యొక్క దివ్య గుణములు, అనుగ్రహ లీలలు అనంతములు. అయినా కొంచెం చెప్పాను నీకు. అపరాంచ నిశామయ తర్వాత దివిను అన్నారు. ఇప్పుడు వస్తుందండి మహాలక్ష్మీదేవి వస్తున్నది. ఆవిడ శుద్ధ సత్వస్వరూపాయ పద్మాసా పరమాత్మన. పరమాత్మ యొక్క శుద్ధ సత్వస్వరూపిణి లక్ష్మి. శుద్ధ సత్వం అంటే ఇదేంటండి? సత్వం అన్నారు, మరి శుద్ధ సత్వం ఏమిటి? ఇది కొంచెం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సత్వరజస్తమో గుణాల గురించి ఇంతకు విన్నారు కదా. ఈ సత్వరజస్తమో గుణాలు కలిసిపోయే ప్రపంచం ఉంటుంది తప్ప విడివిడిగా ఉండవు. ఈ గుణాలు ఎప్పుడు కూడా, అది బాగా గుర్తుపెట్టుకోవాలి, మనలో కూడా మూడు ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణం బయటకు వస్తుంటుంది, కానీ ఒక గుణం వచ్చినప్పుడు మిగిలిన రెండు గుణాలు దానికి సహకారిగా ఉంటాయి తప్ప ఎక్కడికి వెళ్ళిపోవు. ఇప్పుడు నువ్వు పనిచేయలే, మేము వెళ్ళొస్తామని వెళ్ళిపోవు, పక్కన ఉంటాయి అంతే. మూడు కలిసే ఉంటాయి ప్రపంచంలో, ఎప్పుడు మూడే కలిసి ఉంటాయి. కానీ రజోగుణ తమో గుణాల వల్ల బ్రహ్మతత్వం తెలియబడట్లేదు, సత్వగుణం వల్ల మాత్రమే బ్రహ్మతత్వం తెలియబడుతుంది. కనుక
సత్వగుణం మనకి భగవంతుని తెలుసుకోవడానికి పనికొస్తుంది కనుక దానికి ఎక్కువ గౌరవం ఇచ్చాం మనం. అందుకు మనం సత్వగుణం పెంచుకోవడమే సాధన. సాధన అంటే ఒక్కటే, సత్వగుణము పెంచుకొనుట, రజోగుణ తమోగుణములను నియంత్రించుకొనుట. ఎప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకుని అది చేస్తున్నామో లేదో ప్రయత్నించండి. అందుకని పొద్దున పూట గంటసేపు సంధ్యావందనం, మరో గంటసేపు పూజ చేసేసాం కనుక మేము సత్వగుణ సంపన్నులం, భగవంతుడి గ్యారంటీ మాకు, విమానం వచ్చేస్తుంది చివరి టైంలో అని భ్రాంతి చెందకండి దయచేసి. ఇక్కడ నీ మిగిలిన బతుకు చూడు, మిగిలిన బ్రతుకంతా సత్వగుణం కోసం ఏం చేస్తున్నావు? సత్వగుణంతో కూడిన ఆహారం తీసుకోవాలి, సత్వగుణంతో కూడిన ప్రవర్తన ఉండాలి, సత్వగుణాన్ని వృద్ధి చేసేటువంటి ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ చేస్తే నేను సత్వగుణం డెవలప్ అవుతుంటుంది. సత్వగుణం డెవలప్ అవుతున్న కొద్దీ బుద్ధికి నాలెడ్జ్ పెరుగుతుంటుంది, జ్ఞానం పెరుగుతుంటుంది. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ సత్యం తెలుస్తుంది. వాడు ఈ లోకంలో కూడా ఎన్నైనా చేయగలడు, అద్భుతాలు చేయగలడు, చిట్ట చివరికి భగవంతుని కూడా తెలుసుకోగలడు. కనుక సాధన అనగా మనకున్న రజోగుణ తమోగుణములను తగ్గించుకుంటూ సత్వగుణాన్ని పెంచుకుంటూ వెళుతూ ఉంటే సత్వగుణం పరమాత్మని చెప్పి తర్వాత సత్వగుణం వదిలేసి త్రిగుణాతీత స్థితిలో కలుతామట. ఇది రహస్యమైన అంశం ఇక్కడ. అందుకు సత్వగుణం ఇంత గొప్పది. అయితే మనం చూస్తున్నదంతా రజోగుణ తమోగుణ మిశ్రిత సత్వగుణం. అసలు రజోగుణ తమోగుణం అసలు లేకుండా ఉన్న ప్యూర్ సత్వగుణాన్ని మనం చూడగలమా? చూడలేము. అలాంటి ప్యూర్ సత్వగుణం, జ్ఞానం, ఆనందం, ఈ రెండే సత్వగుణం యొక్క ప్రధాన లక్షణాలు, జ్ఞానము, ఆనందము. మూడవది ఏదైనా చెప్పాలంటే ధర్మము, అంతే. ఈ మూడు సత్వగుణ లక్షణాలు. ఎవరిలో సత్వగుణం బాగుంటుందో వాళ్ళకి ధర్మం మీద ఆసక్తి ఉంటుంది, జ్ఞానం మీద ఆసక్తి ఉంటుంది, మోక్షం మీద ఆసక్తి ఉంటుంది, భగవంతుడి మీద ఆసక్తి ఉంటుంది. నాకేం వాటి మీద ఆసక్తి లేదంటే వాటి డిక్లేర్ చేసేవచ్చు, నువ్వు తమోగుణము రజోగుణము కరడు గట్టిపోయి ఉన్నవరనైనా పోవని చెప్పాడు. ఏం పోవడం, ఏం పోతే ఆర్గ్యూ చేయక్కర్లే, అంతే. అక్కడ ఏం చేస్తాం, బండరాయి మీద సూర్యకాంతి పడితే రిఫ్లెక్ట్ అవ్వదు, అద్దం మీద పడితే రిఫ్లెక్ట్ అవుతుంది. బండరాయి తప్పు కాదు, దాని లక్షణం అంతా మనం ఏం చేయలేము. ఇక్కడ సత్వగుణం అద్దం లాంటిది, అలా తయారు చేసుకోవాలి మనం, తెలుసుకోండి. ఇక్కడ కనుక మనకు ఎలాగూ పూర్తి సత్వగుణం రాలేదు కదా, సత్వగుణం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి కదా. అందుకు ఏం చేయాలంటే అసలు రజోగుణ తమోగుణాలు లేని సత్వగుణాన్ని ఉపాసన చేయి. అప్పుడు నీలో తెలియకుండానే రజోగుణ తమోగుణాలు పోయి సత్వగుణం డెవలప్ అవుతుంది. కానీ ఎక్కడ రజోగుణ తమోగుణాలు ఇసుమంత కూడా లేని సత్వగుణం ఉంటుందో ఆ సత్వగుణం పరమాత్మ యొక్క దయ వల్ల వచ్చే గొప్ప సత్వగుణం. ఆ స్వరూపం మహాలక్ష్మి. కనుక మహాలక్ష్మి అంటే శుద్ధ సత్వస్వరూప. రజోగుణ తమోగుణ వికారములు ఇసుమంత కూడా లేని తల్లండి. అందుకే రజోగుణ తమోగుణ దోషము లేని మోహం కానీ, కామక్రోధాలు కానీ, లోభ వికారాలు కానీ, ద్వేషం కానీ, ఇలాంటి దోషాలేవి తల్లి దగ్గరుండవు. అందుకే మహాలక్ష్మి శుద్ధ సత్వస్వరూపిణి. ఆ మాటకు వస్తే ఐదుగురు అలాంటి వాళ్లే. పూర్ణబ్రహ్మ స్వరూపం అంటే ఏనంతం, భగవంతుడు ధరించిన ఏ రూపమైనా శుద్ధ సత్వమే. ఇది బాగా తెలుసుకోండి. ఇక్కడ శుద్ధ సత్వమే. ఎందుకు భగవంతుని ఉపాసన చేయాలంటే ఆ రూపాలు తలంచుకుంటే నీలో సత్వగుణం డెవలప్ అవుతుంది. చేత్తో కర్పూరం పట్టుకున్నాం అనుకోండి, చెయ్యంతా కర్పూరపు వాసనే. హృదయంలో సత్వస్వరూపమైనటువంటి తల్లిని ఉపాసించారనుకోండి, మనసంతా సత్వగుణమే. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకు వాటిని భావన చేయాలి. అందుకు భగవంతుడిని ఎందుకు ఆరాధించాలని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. చాలా అజ్ఞానం ఇది. ఎందుకారా భోజనం ఎందుకు చేయాలని అడగడు, అది వచ్చింది బాధ. అయితే తింటే వెంటనే ఆకలి తీరడం అనేటువంటి కనబడుతుంది. కానీ సాధన చేయగా ఎన్ని దుర్లక్షణాలు తొలగుతున్నాయో తెలియదు. ఇది తెలుసుకోండి. అందుకని ఇవాళ స్తోత్రం చదివాను, నాకేమొచ్చిందో నీకేమొచ్చిందో కూడా నీకు తెలియదు. ఇది అర్థం చేసుకో. ఇక్కడ నీకేమొచ్చిందో నువ్వు పోల్చుకోగలవా? నీకేమివ్వాలో నీకేం కావాలో కూడా నీకు తెలియదు. కానీ నువ్వు స్తోత్రం చేసిన దేవతకి నీకేం కావాలో తెలుసు. ఆ విషయం నువ్వు తెలుసుకుంటే క్షేమంగా ఉంటావు. ఇక్కడ మనకేం తెలియక్కర్లే, ఆవిడికి అన్నీ తెలుసని ఎరుకుంటే చాలుటే. ఆ తల్లిని అలా ఆరాధన చేస్తే ఎన్ని దుర్లక్షణాలు తొలగిస్తుందో. ఏం దుర్లక్షణాలు పోయినట్లేదండి అంటే ఏం తక్కువ ఉన్నాయా వెంటనే పోవడానికి? దానికి కొంచెం టైం పడుతుంది అంతే. ఇక్కడ కొంచెం సమయం పడుతుందయ్యా, నువ్వు చేసిన సాధన బట్టి. అందుకే సత్వగుణం అభివృద్ధి చేసుకోవాలి. అందుకే సత్వగుణ స్వరూపమైన దేవతలను ఆరాధించు. అందులో మహాలక్ష్మి అంటే శుద్ధ సత్వస్వరూప. ఇది తెలిసినప్పుడు లక్ష్మీ కృప కావాలంటే మనం సత్వగుణాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ సత్వగుణ స్వరూపుడైనటువంటి అమ్మని ఆరాధించాలి. అందుకు సత్వగుణంతో కూడిన బుద్ధి మంచి బుద్ధి కదా. మంచికి సంస్కృతంలో చారు అంటారు. మంచి బుద్ధిని చారుమతి అంటారు. ఆ చారుమతి నీకుంటే అమ్మ తనంత తాను కనబడి తను పూజ చేసుకోమని చెప్తుంది. అదే వరలక్ష్మి వ్రత కథ. మొత్తం తెలిస్తే చాలు. ఇక్కడ ఇంత రమ్యమైన విషయం చెప్పుకుంటూ మహాలక్ష్మి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నాడు. శుద్ధ సత్వస్వరూప, పరమాత్మ యొక్క శుద్ధ సత్వస్వరూపం ఆ తల్లి. ఆ తల్లి సర్వసంపత్స్వరూప, అన్ని సంపదల స్వరూపము. తదధిష్టాతృదేవత, వాడికి అధిష్టానమైనటువంటి దేవత కూడా ఈ తల్లి. కాంత అతి దాంత శాంత చ సుశీల సర్వమంగళ కాంత
కాంత అంటే కమనీయమైనది, కాంత శోభాయుక్తమైనటువంటిది, అతి దాంత శాంత నిగ్రహశక్తే లక్ష్మీతత్వము. ఎంత రమ్యమైన వాడు చెప్పాడండి. నిగ్రహం రెండు రకాలు, బాహ్యేంద్రియాలు నిగ్రహిస్తే దాంతము, అంతరింద్రియమైన మనస్సు నిగ్రహిస్తే శాంతము. దీన్నే దమము శమము అని చెప్తున్నాం ఇక్కడ. ఈ దాంత శాంత ఆ నిగ్రహ శక్తిలోంచి ఒక సౌమ్యం ఏర్పడుతుందని, ఆ సౌమ్య లక్షణం అమ్మవారు దాంత శాంత. అందుకే ఎప్పుడైనా అవతల వాళ్ళు ఏదైనా వీళ్ళు అరిచి చూశారనుకోండి, ముఖం చూడడానికి వికారం ఉంటుంది, కానీ నిగ్రహించుకుని శాంతంగా చూస్తున్నారు అనుకోండి, ఆ ముఖంలో దైవత్వం కనబడుతుంది తెలుసారు. అది నిగ్రహ శక్తిలో దేవత ఉంటుందండి ఇక్కడ. అది నిగ్రహం సామాన్యం కాదు. ఎప్పుడైనా సరే నీ లోపల ఉన్న శక్తి తెలియాలి అంటే నిగ్రహం వల్లనే తెలుస్తుంది. నిగ్రహించుకోలేని వాడికి అంతఃశక్తి జాగృతం కాదు. మేల్కో తెలుసుకోండి ఇక్కడ. ఉదాహరణకి ఒక కలశంలో నీళ్లు పట్టుకుని తెగ తిప్పుతూ ఉన్నామనుకోండి, ఎప్పుడూ మట్టి నీరే. అది కొంచెం క్లారిటీ తెలియాలంటే స్థిమితంగా కాసేపు ఉంచుదాన్ని, కలశాన్ని కదపకుండా కాసేపు ఉంచితే అంతవరకు కదులుతున్న నీరు కొంచెం స్థిమిత పడుతుంది. కొంత స్థిమిత పడ్డా కొంతసేపు అయ్యాక బురద కిందకు దిగుతుంది. అరే కలశాన్నే స్థిమితంగా ఉంచితే బురద కిందకు దిగుతుంది, మనస్సును స్థిమితంగా ఉంచితే దానిలో ఉన్న మాలిన్యం కిందకు దిగుతుంది. అది శాంత దాంత నిగ్రహశక్తి చాలా అవసరము, సాధన అవసరము. శాంతము దాంతము ఈ రెండు అమ్మవారి యొక్క లక్షణములు. కానీ ఎక్కడ నిగ్రహం కనబడుతుందో, ఎక్కడ ఒక శాంత లక్షణం కనబడుతుందో అది ఆ తల్లి యొక్క విభూతిగా నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటే ఇవి పటాల్లో కూర్చున్న లక్ష్మియో విగ్రహాల్లో కూర్చున్న లక్ష్మీయో కాదయ్యా, ప్రపంచంలో వ్యాపించిన కొన్ని సద్గుణాల స్వరూపం. అవి లక్ష్మీ కళలు. కనుక దేవత అంటే ఒక ఆకారం కాదు, దేవత అంటే ఒక శక్తి, ఒక దివ్యభావం. ఆ భావాన్ని కొరవడినప్పుడు ఆ భావాన్ని ఆ శక్తిని ఒక దేవతకు ఉపాసన చేస్తే అది నీకు వస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే శాంతము దాంతం అనే ఒక మహాశక్తిని నువ్వు సత్వశక్తిని ఉపాసన చేయి లక్ష్మీ రూపంగా. అందుకే శాంత అతి దాంత సుశీల క్యారెక్టర్ అమ్మవారు చూసారా. కానీ ఎక్కడ మంచి శీలం ఉందో అది లక్ష్మీస్వరూపము. సుశీల సర్వమంగళ అన్ని శుభముల యొక్క స్వరూపము. వివేకానంద అంటాడు అమ్మంటే ఏమనుకున్నారు, ఎంబాడిమెంట్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అండ్ డీడ్స్ అన్నాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి ఇక్కడ. ఒక సకారాత్మకమైన పవిత్రమైనటువంటి భావాలే భగవంతుడంటే, అది అమ్మవారి యొక్క స్వరూపం. ఈ తల్లి లోభ మోహ కామ రోష మద అహంకార వర్జిత. ఈ గుణాలు ఏవీ లేవుట, లోభమోహ ఇత్యాదులు. అదేవిధంగా భక్తానురక్త, భక్తుల పట్ల అనురక్తురాలు. అంతేకాదు పతి పట్ల అత్యంత ప్రీతిపాత్రురాలు, పతి పట్ల ప్రేమ ఉండడం. ప్రాణతుల్య భగవత ప్రేమ పాత్రం ప్రియం వదా. ఇది పరమేశ్వరునికి అత్యంత ప్రాణపాత్రమైనటువంటి స్వరూప అమ్మవారు. పైగా పరమాత్మ అంటే అత్యంత ప్రీతిపాత్రురాలు, పతివ్రత. ఎందుకంటే స్త్రీల యొక్క గొప్ప గుణాల్లో పాతివ్రత్యం ఒకటి, భర్తపై అనురక్తి కలిగి ఉండేటువంటి ఒకటి. అందుకే లక్ష్మీ కళ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు పతిపై సహజమైన ప్రేమ ఉంటుంది. పాతివ్రత్యం అంటే పతిపై ఉన్న సహజమైన గౌరవం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. పాతివ్రత్యం అంటే ఎన్ని కొట్టినా పడి ఉండడం, ఈ అర్థాలు పాత చింతకాయ పచ్చడి. ఆ మాటకు వస్తే వాడు ఒకవేళ దుర్మార్గంగా ప్రవర్తించిన ఈవిడ సహనం వహించినందుకు ఇవన్నీ గౌరవించారు, కానీ కొట్టినందుకు వాడికి సన్మానం చేయలేదు తెలుసుకోండి ఇక్కడ. పైగా వాడు నరకాల్లో పడతాడని కూడా శాస్త్రం చెప్తుంది. స్త్రీని బాధ పెట్టిన వాడు నరకాల్లో పడతాడు, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఈ విషయం చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే ఒకరు ఒక స్త్రీ బాధపడితే ఒక మాట అన్నది, నేను కష్టపడి పనిచేస్తాను, ఆయన ఏం పనిచేయడు, తెచ్చింది తింటూ ఉంటాడంతే. కానీ ఎంత హింసిస్తాడంటే నేనే ఇంట్లో వండాలి, ఇంట్లో సేవంతా నేనే చేయాలి, ఆయన అసలు పని లేకపోయినా కాళ్ళు చాచు కూర్చుంటాడు. పైగా పాతివృత్య గుణాలు మీరు గట్టిగా చెప్తున్నారు, నేను సహించాల్సి వస్తుంది అంటే ఈ సహనం నీకు గొప్పది కావచ్చు, కానీ అలా కూర్చున్న పతిని పాపాత్ముడు అంటుంది శాస్త్రం. వాడు నరకంలో పడతాడని చెప్తాను చూడండి. స్త్రీని బాధ పెట్టే పురుషుడికి సద్గతి ఉండదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది పురాణాలను బాగా అర్థం చేసుకోవాలి. ఎన్ని స్త్రీ ధర్మములు పాతివ్రత్యంగా చెప్పారో, స్త్రీని గౌరవించవలసిన ధర్మం పురుషుడికి అన్నీ చెప్పే శాస్త్రాలు, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఋషులకి స్త్రీ పురుష భేదాలు ఉండవు. మనం ధర్మంగా ఉండాలని చెప్పి ఎవరి ధర్మాలు వాళ్ళకి చెప్తారు, కానీ స్త్రీ ధర్మాలు స్త్రీకి ఉంటాయి, పురుష ధర్మాలు పురుషుడికి ఉంటాయి. స్త్రీని గౌరవించడం పురుషుడి యొక్క బాధ్యత. ఇంకా చెప్పాలని ఒక మాట అంటాడు, ఒకవేళ భార్య బాధ పెట్టినా నా ప్రారంభమును భరించు తప్ప విన్నేమో అనకన్నాడండి. ఎంత గట్టిగా చెప్పాడు. అంతేకాదు కోపం వచ్చినా పువ్వుతో భార్యను కొట్టినా వాడు పాపాత్ముడే అని చెప్పారు. పువ్వుతో కూడా కొట్టద్దుట, ఏమి చెప్పాడండి ఇక్కడ. ఎంత గట్టిగా చూస్తే ఋషులందరూ ఫెమినిస్టులు అనిపిస్తారు, సందేహం లేదు.
అంతేకాదు ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే అమ్మవారి దయ కావాలి అంటే స్త్రీని ఎవడు గౌరవిస్తాడో వాడు మాత్రమే అమ్మవారి పూజకర్హుడు. ఒకవైపు లలితను ఆరాధిస్తున్నా, గౌరిని ఆరాధిస్తున్నాను, లక్ష్మిని ఆరాధిస్తున్నాను అని చెప్పి స్త్రీని అవమానించినా, మందలించినా, ద్వేషించినా, దూషించినా వాడికి అమ్మవారి శాపం తగులుతుందని చెప్పింది శాస్త్రం. తెలుసుకోండి ఇక్కడ, ఇది చాలా ప్రధానమైన అంశం. కానీ స్త్రీని గౌరవించడం భక్తికి, భగవద్ అనుగ్రహానికి ప్రాథమిక అర్హత. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాగే పతి పట్ల సహజమైన ఆదరణ కలిగి పతి పట్ల నిబద్ధురాలై కమిట్ అయినటువంటి స్త్రీత్వము మహాలక్ష్మీ కళ. అది తెలుసుకోవాలి. అలా లక్ష్మీ కళ తేజరిల్లడానికై భారతీయ స్త్రీకి పాతివ్రత్య గుణం, భారతీయ పురుషునికి ఏకపత్ని వ్రతం అనే ఒక అద్భుతమైన ఆదర్శాన్ని సీతారాములు బోధించి ప్రతి దంపతుల్ని లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులతో ఉదాత్తకి తీసుకువెళ్ళవలసిన ఒక సంస్కృతిని ఋషులు ఏర్పాటు చేస్తే మందబుద్ధితో, అల్పసుఖాల కోసం ఆవేశాలతో ఆ దివ్య గుణాలని దెబ్బతీసుకుంటున్న కాలంలో ఉన్నాం గనక అసలు తత్వాన్ని చెప్పడానికి దేవీ భాగవతం ఆధారం తీసుకున్నాం. ఈ తల్లి యొక్క స్వరూపం సర్వసస్యాత్మిక దేవీ. సస్యములన్నీ లక్ష్మీ రూపములు, దీన్నే ధాన్యలక్ష్మి అంటున్నాం. ఎంత చక్కని మాట అండి. దీన్ని బట్టి లక్ష్మీదేవి అంటే మా ఇంటి మండపంలో ఉన్న అమ్మవారిని కాదు, ఒక్కసారి పచ్చని పంటలు చూస్తూ ఉంటే మహాలక్ష్మి ప్రత్యక్షమైందని భావించాలి. సర్వసస్యాత్మక దేవి జీవనోపాయ రూపిణి, ప్రతివారికి బ్రతుకు తెరువు రూపంలో ఉంటుంది మహాలక్ష్మి. ప్రతివాడికి బ్రతకడానికి ఒక ఉపాయం ఉంటుంది, ఆ ఉపాయం మహాలక్ష్మి. అంటే మహాలక్ష్మి కళ వల్ల ఆ తల్లి ఉపాయ రూపంలో వస్తుంది. దీన్ని బట్టి ఆలోచించుకోండి ఇక్కడ. అందుకు ఉపాయమే జీవనోపాయ రూపిణి. అందుకు లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే బ్రతుకు తెరువు లభిస్తున్నది ఇక్కడ. జీవనోపాయ రూపిణి మహాలక్ష్మిశ్చ వైకుంఠే పతిసేవారత సతీ. ఆవిడ వైకుంఠంలో ఉంటుంది పతిసేవారత. స్వర్గేచ స్వర్గలక్ష్మిశ్చ, ఈ తల్లి స్వర్గంలో స్వర్గలక్ష్మిగాను, రాజ్యలక్ష్మిశ్చ రాజసు, గృహేషు గృహలక్ష్మిశ్చ మర్త్యానాం గృహిణాం తథా. స్వర్గంలో స్వర్గలక్ష్మి, ఇంకా మరొక చోట ఇంద్రుడు స్తోత్రం చేస్తూ అంటాడు మహాలక్ష్మిశ్చ వైకుంఠే దేవదేవి సరస్వతి అని చెప్తూ స్వర్గేచ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠేచ మహాలక్ష్మి దేవదేవి సరస్వతి అని చెప్తూ, ఓ తల్లి నువ్వు స్వర్గంలో స్వర్గలక్ష్మి, భూమియందు భూలక్ష్మి, గృహాలలో గృహలక్ష్మివి, ప్రతి గృహిణుల యందు ఉండే కళవు నువ్వు. ఇది చెప్తున్నారు ఇక్కడ ఆ తల్లి యొక్క స్వరూపం. అది లక్ష్మి అంటే ఎక్కడ ఒక శోభ, ఒక ఆనందం, ఒక శుభం కనబడతావు, అది లక్ష్మి స్వరూపం. కనుక ఆ తల్లి స్వర్గంలో ఆ శోభలు కనబడితే స్వర్గలక్ష్మి. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అంశములు ఏంటంటే నారాయణుని యొక్క ఆ లక్ష్మీ కళ ఆయా లోకాలను అనుగ్రహించడం కోసం ఆయా లోకాల్లో ప్రసరిస్తుంది. సూర్యకాంతి ఒక్కొక్క చోట ప్రసరించినట్లుగా నారాయణ లక్ష్మీ శక్తి ఒక్కొక్క లోకంలో కూడా ప్రసరిస్తున్నది. ఆ లోకవాసుల అనుగ్రహాన్ని అనుసరించి, వాడి పుణ్యాన్ని అనుసరించి అది వివరిస్తూ సర్వప్రాణిషు ద్రవ్యేషు శోభారూప మనోరమ. ఏదైనా ఒక వస్తువులో ఒక శోభ కనబడిందంటే అది లక్ష్మీ కళ. సర్వప్రాణిషు ద్రవ్యేషు, చూసారా దేవతను ఎలా అర్థం చేసుకోవాలో హిందూ తత్వం ప్రకారంగా. సర్వ విశ్వమునందు ఉన్నటువంటి ఒక శోభ, ఒక మంగళం, అది లక్ష్మీ కళ. లక్ష్మిని ఆరాధన చేస్తున్నామంటే తద్రూపమైన లక్ష్మిని మనం ఉపాసన చేస్తున్నాం. ఈ తల్లి కీర్తి రూప పుణ్యవతాం, పవిత్రమైన పనులు చేసే వాళ్ళలో కీర్తి రూపములో ఉంటుంది ఆ తల్లి. ప్రభా రూపా నృపేషుచ, పాలకుల యందు ఆ తల్లి ఒక ప్రభగా, ఒక ప్రకాశముగా వ్యాపించి ఉంటుంది. వాణిజ్య రూపావణిజాం, వ్యాపారవేత్తల్లో వాణిజ్యవేత్తల్లో ఆ వాణిజ్య శక్తిగా ఆ తల్లి ఉంటుంది. కానీ ప్రతి వారిలో వారిదైన ఒక స్వాభావిక లక్షణ శక్తి ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపం. ఇప్పుడు చెప్పండి లక్ష్మి లేనిది ఎక్కడ? లక్ష్మి లేకపోతే లక్షణమే లేదు, లక్షణ శక్తే లక్ష్మి. తెలుసుకోండి ఇక్కడ. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏ ఒక్కరిని తక్కువగా చూడకూడదు. ప్రతి వారిలో కనబడేటువంటి వారి యొక్క ఒక అద్భుతమైన శక్తి లక్ష్మి అని తెలుసుకుని ప్రపంచంలో ఉన్న అద్భుతాలకు నమస్కారం చేయాలి. వ్యాపారవేత్తల్లో ఉన్న వాణిజ్య శక్తి లక్ష్మి, పుణ్యవంతుల్లో కీర్తిశక్తి లక్ష్మి, అంతేకాదు పాపాత్ముల దగ్గర లక్ష్మి ఉంటుందిట. ఆవిడ అంతటా ఉంటుంది కదండి, మరి పాపాత్మను వదిలిపెడుతుందా అంటే వాళ్ళ దగ్గర ఉంటుందిట. అక్కడ ఏ రూపంతో ఉంటుందంటే కలహంకురా అన్నారు అక్కడ. పాపుల్లో కలహ రూపం, వాళ్ళు ఎప్పుడు దెబ్బలాట. కొందరితో చూడండి, ఏదో నవ్వాడు కదా అని దగ్గరికి వెళ్తే మరుసటి రోజు మొహం ధుమధుమలాడి తిడతాడు. ఎందుకంటే వాళ్ళు అలక్ష్మి కళ ఉందని అర్థం చేసుకోరు ఇక్కడ. లక్ష్మి అక్కడ నెగిటివ్, అది ఇక్కడ నెగిటివ్ లక్ష్మి అనమాట. అది ఉంది పాపాత్ముల దగ్గర అలా ఉంటుందంతే. పాపాత్ముల దగ్గర ఉన్న లక్ష్మి వాడిని మరింత శిక్షిస్తుంది, పుణ్యాత్ముల దగ్గర ఉన్న లక్ష్మి వాళ్ళని అనుగ్రహిస్తుంది. కనుక అమ్మవారే
శిక్షా రక్షారూపాలతో, రక్షారూపంతో ఇందాక చెప్పిన పాజిటివ్ అని ఉంటుంది, శిక్షారూపాల్లో వారి పాప సంస్కారాలు బట్టి వ్యక్తమవుతూ ఉంటుంది. ఇక్కడ పాపిన అంకలహాంకురా, కొందరి దగ్గర మహాత్ముల దగ్గర దయారూప, దయ కూడా లక్ష్మీ రూపమే. ఇదంతా వేదసమ్మతమైనటువంటి మహాలక్ష్మీ తత్వము నాయన. ఇప్పుడు లక్ష్మి అంటే అర్థమైంది కదా, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక శోభ, ఒక మంగళకరమైన శక్తి, పోషణకారిణి అయినటువంటి శక్తి, ఆహారప్రదాయమైన సస్యాది రూపాలతో ఉన్నటువంటి శక్తి. ఇది చూస్తే మహాలక్ష్మి మన చుట్టూ మనలో ఉంది అని భావం కలుగుతుంది కదా. మన చుట్టూ మనలో ఉన్న శక్తినే లక్ష్మిగా మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఇక తర్వాత ఆ తల్లితత్వం కూడా చాలా ఉంది నాయన, తర్వాత వివరంగా చెప్తాను. అన్యాం మత్తో నిశామయ, తర్వాత మూడవ శక్తి గురించి చెప్తున్నాను విను అంటున్నాడు. ఈ మూడవ శక్తికో నమస్కారం చేసుకుందాం. ఈ తల్లి వాగ్ బుద్ధి విద్యా జ్ఞాన అధిష్టాత్రి చ పరాత్మన, పరమాత్మ యొక్క వాగ్ బుద్ధి విద్యా జ్ఞాన అధిష్టాత్రి. పరమాత్మ యొక్క జ్ఞానము, పరమాత్మ యొక్క వాక్కు, పరమాత్మ యొక్క విద్యలకి ఈవిడ అధిష్టానం అన్నాడు. చాలా రమ్యమైన మాట. ఉదాహరణకి మనం ఒక పని చేయాలంటే మనకు జ్ఞానం ఉంటేనే పనిచేస్తాం, అవునా అండి? వంట వండేరు అంటే దానికంటే ముందు వంట వండే జ్ఞానం మీకుంది, తర్వాత ఆ జ్ఞానం వస్తు రూపంలో కనబడింది. మరి పరమాత్మ ప్రపంచం చేసాడు అంటే ప్రపంచం చేసే జ్ఞానం ఉంది. అంతేగాని ఏదో అలా చేస్తే అని వచ్చేసింది కానీ నాకేం తెలియదు అంటాడు ఆయన. ఆయనకి అన్నీ తెలుసు. కనుక ఎప్పుడైనా ఒక బిల్డింగ్ ఉందంటే బిల్డింగ్ కట్టకముందు జ్ఞానం రూపంలో అది ఉంది. అలాగే ప్రపంచం పరమాత్మ ఎందు జ్ఞాన రూపంలో ఉంది. ఆ జ్ఞానమే వాక్కు బుద్ధి విద్యా ఇత్యాది రూపాలతో ఉంటుంది. కానీ పరమాత్మ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, ఆయన యొక్క వాక్కు ఏదుందో, ఆయన విద్య ఆయన బుద్ధి ఏదుందో, ఆ స్వరూపం అంతా కలిపితే సరస్వతి అని చెప్పబడుతుంది. అందుకే వాక్ బుద్ధి విద్యా జ్ఞాన అధిష్టాత్రి చ పరాత్మన. కనుక వాగ్ బుద్ధి విద్యా జ్ఞాన అధిష్టాత్రి చ పరాత్మన సర్వ విద్యాస్వరూప, అన్ని విద్యల స్వరూపం ఆవిడే. అన్ని విద్యలు ఏ విద్య అయినండి, అందుకే ఏదో ఒక విద్య మన దగ్గరుండి ఇంకొకటి లేకపోతే అది లేదో అని బాధపడకూడదు. ఉన్న విద్యను జాగ్రత్తగా వాడుకుంటే అదే చాలు. ఇక్కడ ప్రతి విద్య అమ్మ రూపమే. అయితే విద్యలు ఎన్నో ఉన్నా రెండే భాగాలు చేశారు, అపరా విద్య పరా విద్య అని రెండే భాగములు విద్యకి. ఇది తెలుసుకోండి. ఇక్కడ అపరా విద్యలు అంటే ప్రపంచానికి సంబంధించినవన్నీ అపరా విద్యలే. అన్నీను ఒకడికి సంగీతం, ఇంకోటి సాహిత్యం, ఒకటి ఇంజనీరింగ్ స్కిల్, ఇంకొకటికి ఎలక్ట్రానిక్స్, ఇంకొకటికి వ్యవసాయ శాస్త్రం, మరొకటికి వేదం, మరొకటికి యజ్ఞం, మరొకటికి మంత్రం, ఇవన్నీ కలిపి అపరా విద్యలే. యజ్ఞము కూడా అపరా విద్యే. ఇహలోక పరలోక సంబంధమైనటువంటి తెలివితేటలన్నీ అపరా విద్యలే. ఇవి ఎన్నో ఉన్నాయి. పరా విద్య ఒక్కటే. పరా విద్య అంటే పరబ్రహ్మతత్వము నీలో ఆత్మగా ఉందని తెలుసుకునే విద్య పేరు పరా విద్య. అపరా విద్య సులభం కానీ పరా విద్య అత్యంత కష్టం. ఎంత కష్టం అంటే ఇవాళ ఒకవేళ చెప్తే రేపు మీరు రాము అని నిర్ణయించుకునేటంత కష్టం. ఎందుకంటే ఇక్కడిది కదా, బయట వర్ణిస్తే భలే ఆనందిస్తాం. ఎందుకంటే మన బయట ప్రపంచం అలవాటైపోయింది, బహిర్ముఖ అలవాటైపోయింది. కానీ అంతర్ముఖత్వం లేదు గనక అంతటా నడిపే బ్రహ్మమే నీలో ఉన్నాడు, నీ ఆత్మతత్వం తెలుసుకో. ఇది మహాకష్టం, చెప్పినంత తేలిక కాదు. చూసారా, ఆఖరికి వైకుంఠంలో విష్ణువు చెప్పినా అర్థమవుతాడు కానీ నీలో ఆత్మ చెప్తే అర్థం కావట్లేదు. అంత దగ్గరది అర్థం కావట్లేదు. చూసారా, అందుకే అనేక జన్మల పుణ్య సంస్కారం కలిగినటువంటి వాడు సద్గురువుని ఆశ్రయించి కఠోరమైన సాధన ద్వారా ఇంద్రియాలను నిగ్రహణం చేసుకుని శ్రవణమన నిధిధ్యాసన ద్వారా గ్రహిస్తే తెలుసుకునేది బ్రహ్మ విద్య. అది ఒక్కటే, అది పరా విద్య. అపరా విద్యలు అనేకం. ఇందులో ఏది గొప్పది? ఖచ్చితంగా పరా విద్య గొప్పది. కానీ బ్రతుకున్నంతకాలం అపరా విద్యలు కావాలి, అవునా లేదే? ఇక్కడ అందుకే అపరా విద్యలు లోకయాత్రా విధాయని, లోకం నడవడానికి అవసరమే. అది అవసరమే, ఇది అవసరమే. కానీ ఇది ఇందుకే అని తెలుసుకుని పరా విద్య కోసం ప్రయత్నించాలి ఇక్కడ. కానీ ఏదైనా జ్ఞానమేగా, ఇదైనా జ్ఞానమే, అదైనా జ్ఞానమే. అందుకే అపరా విద్యలు పరా విద్యల రూపంలో ఉన్నటువంటి తల్లి గనక సర్వ విద్యాస్వరూపిణి అని ఈ తల్లికి పేరు. సర్వ విద్యాస్వరూపాయ సాచ దేవి సరస్వతి. ఆ తల్లి దయ ఉంటే సాచ బుద్ధి కవిత మేధ ప్రతిభా స్మృతిదా నృణాం. ఆ తల్లి వల్ల వచ్చేది ఏంటంటే కవిత్వం, మేధస్సు, ప్రతిభ. ప్రతిభ అంటే నవనవోన్మేషశాలిని. ఈ ప్రపంచం పుట్టిప్పుడు ఎన్నయ్యేయండి, కానీ ఒకడు ఒక టాలెంట్తో తెలిసిన విషయాన్ని కొత్తగా చెప్తాడు. కొత్తగా చెప్పగానే మనకు అప్పుడు నచ్చుతుంది. అందుకని వాడు చెప్పింది వీడు చెప్తే అది కవిత్వం అనం మనం. దీన్నే నవనవోన్మేషశాలిని, ఎప్పటికప్పుడు కొత్తగా ఒక భావాన్ని ఆవిష్కరించగలిగే శక్తి పేరు ప్రతిభ. ఈ ప్రతిభ సరస్వతి దయ ఉంటే లభిస్తుంది. ఆవిడ విభూతి అండి. ఇవన్నీ బ్రెయిన్కున్న రకరకాలైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో
మేధస్సు యొక్క శక్తులు అవన్నీ సరస్వతీదేవి రూపములు. అవి వాడి పుణ్య విశేషం చేత తల్లి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగిస్తుంది. ఆ తల్లిని ఉపాసిస్తే పరిపూర్ణంగా కూడా అనుగ్రహిస్తుంది.